సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో ప్రధాన కుడి కాలువతో సిద్దిపేట అర్బన్ రూరల్ నంగనూరు మండలంలోని గ్రామాల్లో కాలువల ద్వారా నిండనున్న గ్రామీణ ప్రాంత చెరువులు కుంటలు చెక్ డ్యాంలు కాలువలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలించిన మంత్రి హరీష్ రావు జిల్లా రంపచోడవరం అవేర్ సంస్థ చైర్మన్ పికేఎస్ మాధవన్ స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చేతుల మీదుగా 1000 మాస్కులు 200 శానిటైజర్లు 1000 గ్లౌజులు రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లకి అందజేశారు. మన దేశంలో కరోనా వైరస్ ఎలా విస్తరిస్తుంది అనేది ఈ వైరస్ దేశ దేశాన్ని దాటుకుంటూ భారతదేశం నలుగురు నుంచి కూడా ఇక్కడ విస్తరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమార్థం నెల రోజుల నుంచి కూడా లాక్డౌన్ ఉంచడం జరిగింది. దీని ద్వారా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ప్రజలు సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో లాక్డౌన్ని పెట్టడం జరిగింది. అయితే లాక్డౌన్ పెట్టిన తర్వాత కూడా పనులు పోయేవాళ్ళు కానీ రోజు కూలి మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇప్పటికే ఒక దఫా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి 15 కేజీలు బియ్యం ఇస్తారన్నట్లుగా రెండో దఫా కూడా కొనసాగుతూ ఉంది. ఇంకా మూడో దఫా కూడా త్వరలోనే ఇస్తారు. అలాగే చిన్న చిన్న ఖర్చుల నిమిత్తం కూడా 1000 రూపాయలనే ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో వాళ్ళ ప్రాణాలు అడ్డంగా పెట్టి సేవలు అందిస్తున్నటువంటి పోలీసులకైతే ఇప్పుడు మన అవేర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పుడు రంపచోడవరంలో ఉన్న పోలీసుల వారికి వాళ్ళు శానిటైజర్సు మాస్క్స్ అలాగే వాటర్ బాటిల్స్ అనేవి ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాటి డిస్ట్రిబ్యూషన్ అర్థం మేము ఇక్కడికి స్టేషన్కి రావడం జరిగింది. ఎస్ఐ గారు సిఐ గారికి అందించి వారి ద్వారా కొత్త స్టాఫ్ అందరికీ కూడా ఏజెన్సీలో ఉండే 7 మండలాల స్టాఫ్ అందరికీ కూడా వీటిని అందించడం జరుగుతూ ఉంది. మొత్తం మీద ఈ వ్యాధి నుంచి వీళ్ళని తొందరగా బయటపడాలని ప్రభుత్వం ఒక పక్క నుంచి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కొంచెం ఎందుకంటే ఇది ఒకరితో వస్తే ఒకరితో పోయే వ్యాధి కాదు కాబట్టి ప్రజలు కూడా చాలా వరకు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాని కారణంగానే ఈరోజు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ
కేసుల సంఖ్య చూస్తూ ఉన్నాము. ఇతర దేశాలతో రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా వరకు కూడా అదుపులో ఉందనే చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా సంస్కరణ చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరో ఇటువంటి లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా రైతు అనేవాళ్ళు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా రైతు పొలం వెళ్తూనే ఉన్నారు. అటువంటి రైతులు కూడా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే వారిని అరటి పంటను కొని తక్కువ రేటుకి ప్రజలకు 10 రూపాయలకే విక్రయించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అరటిపండు అనేది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే మనకు వచ్చేటటువంటి వ్యాధుల నుంచి మనం తట్టుకోవచ్చు. ఒక రకంగా రైతులకు సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది. అలాగే ఈ తక్కువ డబ్బులతో దొరికే ఒక మంచి ఆహారాన్ని పేదలకు తక్కువ డబ్బులతో అందించాలనే ఉద్దేశంతో ఈ అరటి కొనుగోళ్ళు అలాగే 10 రూపాయల అమ్మకాలు కూడా ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని రైతులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా ప్రభుత్వం ఈ కరోనా వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకుంటా ఉంది. త్వరలోనే దీని నుంచి విముక్తి రావాలని, త్వరలోనే ఈ వైరస్ ప్రపంచాన్ని నుంచి తరిమి కొట్టడానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ, అలాగే వారి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకి, వైద్య సిబ్బందికి, అలాగే పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ త్వరలోనే మంచి రోజులు రావాలని ఆశిస్తున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో వలస కార్మికులకు బియ్యం మరియు 500 రూపాయలతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. కానీ నిజంగానే మాకు సరిపోలేదు, మేము మళ్ళీ ఉపాసం ఉంటున్నామని అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్తే తప్పకుండా మేము సాయం చేస్తాం, మీరు ఆదుకుంటాం, మీరు కాపాడుకుంటాం. ఇప్పుడు పిలిచిన వాళ్ళు తీసుకొని ఇది ఎవరికోసం మాకు కాదు, దయచేసి నేను ఎమ్మెల్యే చెప్పినానో, సర్పంచ్ చెప్పినానో, ఎంపీటీ చెప్పినానో, జడ్పీటీ చెప్పినానో, ఎంపీపీ గారు చెప్పినానో, అధికారులు చెప్పినానో భావన కాదు. మీరందరూ మా ఆరాటం అందరూ కూడా మీరందరూ మంచిగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి గారు ఎలా 1000 కోట్ల రూపాయలు భారమైన పర్వాలేదు, అప్పు తీసుకొచ్చాయనే పర్వాలేదు, నా ప్రజలను సాధు. సిద్దిపేట జిల్లా మిర్దటి మండలం లక్ష్మీనగర్ కొండాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గజ్జల సాయిలు ప్రారంభించారు. ఈరోజు మిర్దటి మండల్ లక్ష్మీనగరం మరియు కొండాపూర్ గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి మన గౌరవ ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గారి ఆదేశాల మేరకు, మరి గౌరవ మంత్రి హరీష్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు మిర్దటి మండల్లో పూర్తి కొనుగోలు కేంద్రాలు పూర్తి అయిపోయినాయి. వాస్తవంగా మనకు ఈ సీజన్లో కరోనా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది కాబట్టి దాన్ని గ్రామాలలో రైతులు అర్థం చేసుకొని ప్రతి ఒక్క రైతు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, ఒక రైతుకు తలగకుండా పనిచేస్తే ఆ కరోనాను అనేది మనము తరిమి కొడతామని నేను సభాముఖంగా చెప్తున్నా. వాస్తవంగా 20 గ్రామ పంచాయతీలలో కూడా రైతులను సమన్వయం చేసి కరోనా గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏలాగా కష్టపడుతుండో, మరి కేంద్రంలో నరేంద్ర మోడీ కావచ్చు, మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మనం మంచిగా ఉండాలంటే, మనం బాగుపడాలంటే గంజో గట్కనో తిని ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక క్రమశిక్షణ పద్ధతిలో మనం అదైతే ఈ కరోనాను తరిమి కొడతాం. కరోనా మనం ఎంత బేస్ చేసుకుంటే, రాకుండా చేసుకుంటే పక్క నిజామాబాద్ జిల్లాలో అతలంకుతలం చేస్తున్నది. కాబట్టి మన జిల్లాలో ఇప్పటి వరకు మరి లింగన్న ఆదేశాల మేరకు, హరీష్ అన్న ఆదేశాల మేరకు మన జిల్లా బాగున్నది. ఇట్లే మంచుకునేటట్టు చూసుకోవాలి. మరి దళారులకు నమ్మద్దు. ఈ వడ్లు ఏదైతే మ్యాచర్ పద్ధతి ప్రకారం సిస్టమ్ మెయింటైన్ చేసి మీ గ్రామంలో మీ సెంటర్ను
మంచిగా మీరు పొదుపు చేసుకుంటే మీ గ్రామం బాగుపడుతుంది, మండలం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుందని సభాముఖంగా చెప్తున్నా. మరి అలాగే ఈ కార్యక్రమానికి మరి జడ్పీటీసీ లక్ష్మి గారు, మరి కోఆపరేటివ్ వైస్ చైర్మన్ లింగం గారు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి గారు, నట్ట బాపిరెడ్డి గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. హలో, ఐకేపీ సెంటర్ను ప్రారంభించుకుంటున్న సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా గ్రామ అధ్యక్షురాలు, గ్రామ సర్పంచ్, మరియు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన సాయిలన్నకు, జడ్పీటీసీ లక్ష్మీలింగం గారికి, మాజీ ఎంపీపీ భాస్కరాచారి గారికి, మన కోఆపరేటివ్ వైస్ చైర్మన్ రాజలింగారెడ్డి గారికి, మరియు పార్టీ అధ్యక్షుడు వెంకన్న గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు ఇంత కరోనా ఉండి ఇంత లాస్ అవుతున్న ఆర్థిక వ్యవస్థ ఇంత దెబ్బతింటున్న క్రమంలో కూడా ప్రభుత్వము నా ప్రజలే ముఖ్యమని చెప్పేసి ఏదైతే దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ ప్రకటించిందో దాన్ని బేస్ చేసుకొని నా రైతు ప్రభుత్వం, నా రైతులు బాగుంటేనే నేను బాగుంటాను అని చెప్పేసి ఇంత కరోనా ఉన్నా కూడా ప్రతి విలేజ్కి ఐకేపీ సెంటర్ ద్వారా కానీ, కోఆపరేటివ్ ద్వారా కానీ రైతుల దగ్గరికి ధాన్యం ఒక్క కిలో లేకుండా కొనేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని అందులో భాగంగా ఇంత ప్రభుత్వం ఇంత నిర్ణయం తీసుకొని ఈ రకంగా చేసుకునే దానికి రైతుల పక్షాన ప్రభుత్వం ఎంత ఉన్నది, ప్రజల పక్షాన ప్రభుత్వం ఎంత ఉందని చెప్పేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించి ఈ కరోనాను తరిమి కొట్టాలి, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో వైస్ చైర్మన్ బండా రాధాగోపాల్ రెడ్డి 2 రోజులుగా పట్టణంలో తిరుగుతున్న వికలాంగుడికి భోజనం పెట్టి వారి బంధువులకు అప్పగించారు. జిల్లా ఎల్లారెడ్డిపేట మున్సిపాలిటీలోని 7వ వార్డులో బియ్యం పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ పుష్ప వెంకటేశం, చాలా పేద ప్రజలు బాధపడుతున్నందున వాళ్ళందరికీ నాకు తోచిన విధంగా మాజీ సర్పంచ్ పప్పు వెంకటేశం ఎల్లారెడ్డి గారిని నేను మనిషికి 5 కిలోల చొప్పున 30 నుంచి 40 మందికి మధ్యన బియ్యం పంపిణీ చేశాను. ఇలాగే ప్రజలందరికీ ఉన్నవాళ్లు ధనవంతులు అందరికి పేదవారికి సాయం చేయగలరని నా యొక్క మనవి. రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరి నారాగౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని 800 కుటుంబాలకు వారానికి సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. ఈరోజు బందకల్ గ్రామంలో కరోనా గురించి కూరగాయలు పంపిణీ జరుగుతుంది. గ్రామ సర్పంచ్ ద్వారా ఎంపీటీసీ, ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్, సెక్రటరీ గారు, విఆర్ గారు ఈ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ ఇళ్ళలో ఉండగలరని కోరుతున్నాను. ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దు, అందరూ పాటించగలరు, మాస్కులు ధరించగలిగి ఏదైనా నిత్యావసర వస్తువులు ఉంటే ఒకరే వచ్చి కిరాణా సామాను కానీ మెడికల్ కానీ ఒకరే వెళ్ళి తీసుకొని వెళ్ళరు, బయటకు మాత్రం వెళ్ళొద్దు. దయచేసి మాస్కులు కూడా ధరించాలి. ఇది బందనకల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మన గ్రామ సర్పంచ్ గారు నారగౌడు వెంకటేశ్వర్ గారు పదనకల్ విలేజ్లో ప్రజలందరికీ నిత్యావసర కూరగాయలు పంపిణీ 800 ఇండ్లకు పంపిణీ చేయడం జరుగుతున్నది సర్పంచ్ గారి ఆధ్వర్యంలో. ఇది దయచేసి ప్రజలు అందరూ ఏంటంటే కరోనా మన ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు, దాన్ని ఈ లాక్డౌన్ అనేది ప్రకటించారు కాబట్టి ఇళ్ళలోనే ఉండి అందరూ నిత్యావసర వస్తువులకు ఒక్కరే పోయి బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. పొద్దున పూట సాయంత్రం కానీ ఎప్పుడు కానీ ఇళ్ళలోనే ఉండాలి. మన ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మన అవసరం కొరకే మనం మన ప్రజలు ఇది కరోనా రావద్దని చెప్పే మనకు ఈ లాక్డౌన్ పెట్టిండ్రు, దాన్ని మనం అందరము పాటించి
మన కేసీఆర్ గారికి మన ప్రధానమంత్రి గారికి మనం ఏందంటే చెప్పిన ప్రకారంగా మెదులుకోవాలని చెప్పి ప్రజలందర్నీ కోరుతున్నాను. దందనకల్ గ్రామంలో కోవిడ్-19 గురించి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న వేళ గౌరవ సర్పంచ్ గారు ముందు చూపుతో ప్రజలకు గ్రామ ప్రజలందరికీ ఒక వారం రోజులకు సరిపడే కూరగాయలను ఈరోజు పంచడం జరుగుతుంది. ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. కోవిడ్-19 దృష్ట్యా ఎవరు ఇళ్ళకెళ్ళి బయటకు రాకూడకుండా ఒకవేళ బయటకు వచ్చినచో మాస్కులు ధరించగలరు. ఎడైనా బయటకు వెళ్ళగలిగితే ఒక్కరిని మించి బయటకు ఎక్కువ తిరగకూడదని తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కొత్తజాల గ్రామ సర్పంచ్ ఠాకూర్ రాజేందర్ సింగ్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు సహకారంతో శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు. నా పేరు ఠాకూర్ ధర్మేందర్ సింగ్, కొత్తజాల సర్పంచ్ గ్రామానికి. ఈ కరోనా వ్యాధి నివారణ నిమిత్తం మా కొత్తజాల యువకులు నిలంపించి మాస్కులు పంపిణీ శానిటైజర్ పంపిణీకి ముందుకొచ్చారు. వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఏదైనా సరే యువకులతోనే మొదలుపెట్టి మనము ఏదైనా సాధించగలుగుతాం అన్న దిశానిర్దేశంగా వాళ్ళు ముందుకొచ్చారు. కానీ వాళ్ళకు ఎప్పుడు మేము అందుబాటులో ఉండి వాళ్ళ కోరికలని అందిస్తామని తెలియజేస్తున్నాను. ఈ ఇచ్చిన వెంటనే మాస్కులు ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి శానిటైజర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని రేపటి తూచా తప్పకుండా రేపటి నుండి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి బయటకు రావాల్సిందిగా. లేని ఎడల ఒక గ్రామ పంచాయత్ తరఫున 500 రూపాయలు జరిమానా వేసినందుకు మేము ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఇక్కడ. కావున అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో కరోనా వ్యాధి రాకుండా చూసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీల ప్రతి ఒక్కరు ఎవరైనా ఇటువంటిది చాలా పిల్లల చేత చేపిస్తే కూడా ఎంతో సంతోషం. ఇది మరి గ్రామ పంచాయతీ సిబ్బందికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, డెప్యూటీసీ గారికి, పత్రిక విలేకరులకు, మరి ఊరు ఉన్న గ్రామస్తులందరికీ, చిన్నలకు పెద్దలకు ఈ కార్యక్రమానికి మరి మీరు ఎన్నో దశలు పంపిణీ చేసినందుకు మరి పిల్లలకు పెద్దలకు అందరికీ మరి ప్రతి ఒక్కరి గ్రామ పంచాయతీ చెప్పిన విధంగా వాళ్ళ తీర్మానం ప్రకారం మనం ఎంతో పాటిస్తూ మన జీవితంలో మన లైఫ్ మన ప్రాణం మన చేతుల్లోనే ఉంది. లేకపోతే మనమే ఏముంది దగ్గర పోయేది అనుకుంటారు. కాబట్టి వాళ్ళు కేసీఆర్ చెప్పినా మరి అయితే ఎమ్మెల్యే గారు చెప్పినా సుంతామహేంద్ర గారు మరి ఆదేశాలు వరకు మరి గ్రామాలలో ప్రతి ఒక్క సర్పంచులు ఎంత ఉత్సాహంగా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మా కూడా మేము కూడా సరే సర్పంచులకు ఎప్పుడైపోయిన మమ్మల్ని ఉంటే ఏదైనా మాకు సహాయ చేస్తూ సహాయం చేస్తామని ఈ కార్యక్రమానికి మరి సర్పంచ్ గారు పిలిపించినందుకు చాలా ఎంతో మాకు కూడా సరే ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తుల పెద్దలకు అందరికీ సంతోషం. సరే మంచిది చామకూర గోపాల్ గారు రాజాపేట మండల డిప్యూటీసీ. ఈ కరోనా అనే ప్రపంచవ్యాప్తంగా మందులేని రోగం ఇదొకటి. ఇది చైనాలో పుట్టి ఈ కరోనా మెడిసిన్ లేకుండా మనిషికి దగ్గర ఉన్నప్పుడు గాలిలో కాకుండా తుమ్మినప్పుడు తగ్గినప్పుడు చేతుల ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి అది ముందుగానే పసిగట్టి ప్రపంచ దేశాలు నష్టాల పాలవుతుంటే దాన్ని ముందుగానే గ్రహించిన మన ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ లాక్డౌన్ ఎంతో ధైర్యంతో లాక్డౌన్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ లాక్డౌన్ తోటి ఎంతో నష్టాలు ఉంటాయి. నష్టాలలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. అయినా